మన ఇంకా లేవా చైర్స్ లేవా కూర్చోండి తేదీ 12/12/2018 రోజు మధ్యాహ్నం అందాజా 2:45 ప్రాంతంలో మిరాలం ట్యాంక్ థర్డ్ బండ్ దగ్గర మిరాలం ట్యాంక్ నుంచి మహమ్మద్ షరీఫ్ అనే అతను తన ట్యాంకర్తోనే ఇతను ట్యాంకర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. వెహికల్ నెంబర్ 1670 ఇతని దాని మీద బయటికి ట్యాంకర్ నింపుకొని వస్తున్నాడు. వస్తున్న ఆ టైంలో ఈ నేరస్తులైనటువంటి మొహమ్మద్ అత్తావుల్లా, సోహెల్ అత్తావుల్లా, పర్వేజ్ అండ్ సైఫ్ తైమూర్, ఫక్రుద్దీన్ అండ్ యాసిన్ ఈ ఆరుగురు కుట్రపూరితంగా మొదట ఆ బండిని ఆపింది మహమూద్ అండ్ మహమూద్ అత్తావుల్లా అండ్ పర్వేజ్ ఒక పక్క నిలబడి ఆఫ్ చేసి అతనితో మాట్లాడుతూ అతని కళ్ళల్లో కారం జల్లారు. అతను అత్తల డోర్ నుంచి పరిగెత్తి తప్పించుకునే ప్రయత్నంలో అతన్ని ఎదురుగా ఉన్నటువంటి మిగతా నేరస్తులు చేజ్ చేసి అతను లోపలికి పరిగెత్తిన తర్వాత దాదాపు ఒక 50-60 అడుగుల దూరంలో అతన్ని విచక్షణారహితంగా గాయపరిచి తీవ్రంగా గాయపరిచినాడు. అతను రక్తం మడుగులో పడి ఉండగా దురదృష్టం ఏంటంటే ఇతను బయటికి వస్తున్నప్పుడే ట్యాంకర్ నింపుకొని బయటికి వస్తున్నప్పుడే అతని అన్న బిలాల్ లోపలికి పోతున్నాడు. లోపలికి పోతుంటే వీళ్ళు తెలిసిన వాళ్ళు కాబట్టి అతను ఏమీ యాంటిసిపేట్ చేయలేదు, ఏమీ దాన్ని ఊహించలేదు. ఇతను ఏదో వీళ్ళు హాని చేస్తారనేటువంటి విషయాన్ని అతను గ్రహించలేదు. అతను పోయి బండి ఆపి ఆ ట్యాంకర్ నింపుకునే ప్రయత్నం కూడా ఇంకా బండి ఇంకా రివర్స్ కూడా చేసుకోలేదు. ఈ లోపల కేకలు వినపడి వేరే ఉన్న ట్యాంకర్ డ్రైవర్లు మీ తమ్ముడిని కొడుతున్నారు అని చెప్తే పరిగెత్తుకు వచ్చేసరికి అప్పటికే రక్తం మడుగులో పడి ఉన్నాడు. అతను ఇమ్మీడియట్గా పోలీస్కి ఇన్ఫామ్ చేసి పోలీసు వచ్చే లోపల అతను తర్వాత పోలీసులు అందరూ కలిసి అతను ఉస్మానియాకి తీసుకుపోవడం జరిగింది. ఆ ట్రీట్మెంట్ జరగక ముందే అంద వే అతను చనిపోవడం జరిగింది. డాక్టర్ని పరీక్షించి అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ దీని కొరకు ఈ కంప్లైంట్ని ఆల్రెడీగా ఈ మృతుడి అన్న బిలాల్ లోనికి పోయేటప్పుడు వీళ్ళని ప్రత్యక్షంగా చూసినాడు కాబట్టి వాళ్ళ పేర్లతో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే చనిపోయినటువంటి మృతుడు షరీఫ్ 2011 జులై బహదూర్పురలో మిరాలం ట్యాంక్లో ఈ మృతుడు నిందితులు మహమూద్ అత్తావుల్లా అండ్ సోహెల్ అత్తావుల్లా యొక్క అన్న మొయేజ్ అత్తావుల్లా ఇంకొక అతను ఫయాజ్ వీళ్ళు ముగ్గురు కలిసి మరమ్మతులో ఉన్న ఒక బోటుని దాన్ని నీటిలోకి తీసుకెళ్ళి బోట్ షికారీ కొరకు వెళ్ళినారు. దురదృష్టవశాత్తు తిరగబడి ఆ ప్రమాదంలో మొయిజ్ చనిపోయినాడు. మొయిజ్ అత్తావుల్లా చనిపోయినాడు. చనిపోతే ఈ నేరస్తులు అప్పుడు ఈ మహమ్మద్ అత్తావుల్లా, సోహెల్ అత్తావుల్లా మా అన్న చావుకు కారణము ఇతను షరీఫ్ అని చెప్పి ఇతని మీద పగ పెంచుకొని ఛాన్స్ కొరకు చూస్తే ఇంతకాలము వెయిట్ చేసినారు. ఇది గ్రహించి ఈ మృతుడి కుటుంబము ఇంతకుముందు హసన్ నగర్లోనే ఉండేది, అది గ్రహించి వాళ్ళు తమ మకాంని శాస్త్రీపురానికి మార్చారు. మార్చినప్పటికి కూడా వీళ్ళు కాపు కాసి ఈరోజు
ఆరు 12వ తారీఖు నాడు మధ్యాహ్నము కొబ్బరి బొండలు నరికే కత్తి ఒకటి, తర్వాత దానికి మీరు ఇప్పుడు చూశారు అది ఎట్లా ఉన్నాయో జాంబియా కానీ అవి కానీ నిందితుల్ని పట్టుకొని వాళ్ళ ద్వారా రికవర్ చేసినటువంటిది బ్లడ్ స్టెయిన్స్ సహా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. కేవలము ఆ రోజు ఇప్పుడు ఈ అక్యూజ్డ్ కానీ నేరస్తుంది కానీ వయసు ఇప్పుడే 26-24 వయస్సు, అంటే 7-8 సంవత్సరాల క్రితం అంటే 15-16 ఏళ్ళకి ఏర్పడినటువంటి ఆ బ్రెయిన్లో స్పాట్ పగ ఇది చివరికి ఇట్లా దారితీసింది. ముఖ్యంగా కాలపత్తర్ ఏరియాలో ఇటీవల జరిగినటువంటి అన్ని హత్యా ప్రయత్నాలకు కానీ హత్యలకు కానీ వీళ్ళ పార్టిసిపేట్ చేసినటువంటి బాధితులు నేరస్తులు కూడా 25 నుంచి 27 సంవత్సరాలు, 24 ఇంకా 22 ఇట్లా ఉన్న వయసు తప్ప ఎవరికి కూడా ఎఫెక్టెడ్ పార్టీ 30 సంవత్సరాలు దాటిన వాళ్ళు లేరు. నా అప్పీల్ ఏంటంటే ఇక్కడ ఉన్న పెద్దలు కానీ లేకపోతే సామాజిక కార్యకర్తలు కానీ ఇంకా చదువుకున్న వాళ్ళు కానీ ఈ పరిస్థితికి ఒక ఆలోచన చేయాలి. పిల్లలు ఎందుకు ఈ విధంగా, ఎందుకంటే 20-30 సంవత్సరాల లోపు వాళ్ళు ఈ విధంగా నేరానికి పాల్పడటం కానీ లేకపోతే బలేవటం కానీ ద్వారా సమాజము ఒక ఎదిగే వ్యక్తిని 25 సంవత్సరాలు అంటే అతను ఇంకొక 50 సంవత్సరాలు సమాజానికి సేవ చేయగలిగేటువంటి పని చేయగలిగేటువంటి వ్యక్తి మనకు ఎఫెక్ట్ అవుతున్నాడు, లేకపోతే నేరస్తుడిగా మారి జైల్లో ఉంటున్నాడు. ఇది సమాజానికి లేకపోతే సమాజ ప్రగతికి మంచిది కాదు. దీనికి ఒక మార్గము పెద్దలు, తర్వాత సామాజిక శాస్త్రవేత్తలు కానీ, తర్వాత మన ఇది ఇతర మత పెద్దలు కానీ కుటుంబ పెద్దలు కానీ వీళ్ళంతా ఆలోచించాలి.